हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल स्पाइसी एंड हेल्थी। मुंदुगा चैनल विजिट चेसी चूस्तुन्न प्रति ओक्करिकी कूडा थैंक यू सो मच अंडी। ఈ రోజు మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అండ్ మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ పాటు తినేసేయచ్చు. ఇవి చాలా టేస్టీగా, క్రంచీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా. ఈ స్నాక్ రెసిపీని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మరి చాలా త్వరగా చేసుకుని ఈ చక్కెరపారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 1/4 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ని కొద్దిగా ఎక్కువగా ఇష్టపడేవారు ఉంటే కనుక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 ఇలాచీలను వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి. హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు మైదా పిండి బదులు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. 2 కప్పుల మైదా పిండికి మనం తీసుకున్నటువంటి 1/4 కప్పు దాకా చక్కెర బాగా సరిపోతుందండి. చెప్పాను కదా, స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ఎక్కువగా అంటే 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం కాబట్టి చిటికెడ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కరిగించినటువంటి డాల్డాను 1-3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. డాల్డా వేసుకోవడం వల్ల మనకి చక్కెరపార చాలా గుల్లగా వస్తాయి. ఒకవేళ డాల్డా బదులు గీని వాడుకోవచ్చు అంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డాల్డాని మరీ ఎక్కువ వేడి చేయలేదు, జస్ట్ లైట్గా గోరువెచ్చగా చేశానంతే. ఇప్పుడు అంతా కూడా కలిసేట్టుగా చేత్తో కలుపుకుంటూ మనం కొద్ది కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పచ్చిపాలైనా సరే సరిపోతుంది, కాచిన పాలేమీ అవసరం లేదు. ఇలా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మిల్క్ అవైలబుల్లో కనుక లేదంటే ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో గుల్లగా తయారైపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్కువగా ఒత్తుకోకూడదు. ఇప్పుడు ఈ పిండి ముద్దని 3 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 లేదా 2 పోర్షన్స్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు, మన అవైలబిలిటీని బట్టి పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని మనం చపాతీని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా ఫ్లోర్ పైన పొడి పిండిని వేసుకుంటూ ఒత్తుకోవాలి. పిండిని మనం ప్రెస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా తక్కువగా లేకుండా సమానంగా ఉండేలా రోల్ చేసుకోవాలి. అప్పుడే ఈ చక్కెరపార అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత 1/2 గ్యాప్తో స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. అడ్డంగా అలాగే నిలువుగా కూడా కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత మందం ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువగా కూడా ఉండకూడదు. ఎక్కువగా ఉందంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా ఉండేలా చూసుకోవాలి. సో అన్నింటినీ కూడా ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి వాటన్నిటిని కూడా పక్కన ఉంచుకొని డీప్ ఫ్రైయర్ ఇప్పుడు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాతనే ఈ చక్కెరపారని వేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు. అలాగే వీటిని వేసిన వెంటనే కదపకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మనం వీటిని గరిటెతో కలపాలి. అంతవరకు కూడా మనం గరిటె అనేది పెట్టకూడదు. సో ఇలా పైకి వచ్చేసిన తర్వాత చిల్లుల గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, మరి ఎక్కువగా కూడా ప్రెస్ చేయకూడదు. సో ఈ విధంగా ఆయిల్ అనేది ఆ పొరలోకి వెళ్ళేలా చూసుకునేలా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఈ చక్కెరపార ఇలాంటి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత అన్నింటినీ కూడా పక్కకు తీసేసుకోండి. చక్కెరపారని ఫ్రై చేసుకునేటప్పుడు చేతులు కాలుతాయని అనుకుంటే ఇలా చిల్లుల గరిటెలో వేసుకొని ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం చక్కెరపార రెడీ అయిపోయింది. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పచ్చిగానే ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. కాబట్టి చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. చెప్పాను కదా 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.